KNtv ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మరి 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి మరి అలాగనే తమిళనాడు కర్ణాటకలకి గవర్నర్గా పనిచేసినటువంటి మరి కొనిజేటి రోసయ్య గారు మరి నిన్న చనిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి రోసయ్య గారి ఇంటికి వచ్చాం మనం. మరి ఈరోజు కేఎన్టీవీ బృందం రోసయ్య గారి ఇంటికి వచ్చింది, ఎందుకంటే రోసయ్య గారిని ఇల్లును చూపించాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఒక మహానుభావుడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు దాదాపు 50 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఒక సాధారణమైనటువంటి ఇంట్లోనే ఆయన నివసించారు. ఈరోజు ఒక ఎమ్మెల్యే కేవలం 5 సంవత్సరాలు అధికార పార్టీ కాదు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా పనిచేసినా కానీ ఈ ఇల్లు చూశారు కదా, కేవలం 5 సెంట్లో మాత్రం ఈ ఇల్లు ఉంది. రోసయ్య గారు దాదాపు 30 సంవత్సరాల పైబడి ఇదే ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. చనిపోయేంత వరకు కూడా ఆయన ఇదే ఇంట్లో ఉన్నారు. మరి కావాలనుకుంటే ఒక్కొక్కళ్ళు ప్యాలెస్లు కట్టుకోగలటువంటి ఆర్థిక స్తోమత ఆయన పదవి ద్వారా వచ్చేది, కానీ ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజల సొమ్ముని ఎక్కడ కూడా దోచుకోకుండా బతికినటువంటి ఒకే ఒక్క నాయకుడు కాంగ్రెస్ పార్టీలు చెప్పాలంటే రోసయ్య గారే. రోసయ్య గారి తర్వాత ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా విశ్వసిస్తాను. కావాలంటే మీరు చూడండి, విజువల్స్ చూడండి. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ధరంకరం రోడ్లో రోసయ్య గారి ఒక చిన్న నివాసం కేవలం 5 సెంట్లు. మరి ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద నివాసాలు కూడా ఉన్నాయి. కనీసం ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ నివాసం అని కూడా చాలామందికి తెలియదు. నాకు కూడా ఇక్కడికి వచ్చేంతవరకు తెలియదు రోసయ్య గారి ఇల్లు ఎక్కడ అని. ఇక్కడ దగ్గరలో వ్యక్తులు కనుక్కొని వచ్చాను. ఒకసారి రండి, మీకు చూపిస్తాను. ఒక చిన్న ఇల్లు చూడండి, బాగా అయితే 5 నుంచి 7 సెంట్లు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యేగా చేస్తే మరి ఎకరం 2 ఎకరాలు ఇల్లు కట్టుకున్నటువంటి అవినీతి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప మహానుభావుడు నడిచినటువంటి ప్రదేశం ఇది. మరి తను బతుకున్నంత వరకు కూడా ఇదే ఇంట్లో ఉండి మరి తన శేష జీవితం కూడా ఇదే ఇంట్లో మరి నిజాయితీగా నిస్వార్థంగా బతికినటువంటి రోసయ్య గారి యొక్క ఇల్లుని మీకు చూపిస్తాను, రండి. ప్రేక్షకులారా, చూస్తున్నారు కదా, ఒక సాధారణమైన జీవితం గడిపినటువంటి ముఖ్యమంత్రి గారి ఇల్లు, మాజీ ముఖ్యమంత్రి గారి ఇల్లు చూడండి. కేవలం ఇక్కడ చూస్తే మహా అయితే మీకు విజువల్స్ కనబడతా ఉంది, కేవలం 5 సెంట్లో మాత్రమే ఇల్లు ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసిన లేకపోతే ఒక్కసారి ఎంపీగా పనిచేసిన పోనీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేస్తే లక్షల కోట్లు వేల కోట్లు పోగేసుకున్నటువంటి అవినీతి రాజకీయ నాయకులను ఈ దేశం చూసింది, సమాజం చూసింది. ప్యాలెస్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకున్నటువంటి అవినీతి రాజకీయ నాయకులు అందరూ ఒకవైపు అయితే తానే స్వయంగా 14 నెలల ముఖ్యమంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు గవర్నర్గా పనిచేసి మరి ఎన్నోసార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఒక పెద్ద రాజకీయ నాయకుడు, 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో మరి పదవులు అధిరోహించినటువంటి ఆ నాయకుడు, అవినీతి మచ్చ లేకుండా బతికినటువంటి ఆ నాయకుడు ఇల్లు మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు మొత్తం కూడా చూపించాల్సినటువంటి బాధ్యత ఉందో. కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేను మరి రోసయ్య గారి ఇంటికి వచ్చాం. చూడండి, ఒక సాధారణమైనటువంటి ఇల్లే ఇది. ఇదేమి కోటీశ్వరుడు బంగ్లాలాగా అయితే ఎక్కడ నాకైతే కనిపించట్లేదు. ఇదే కొద్దిసేపటి క్రితమే రోసయ్య గారి పార్థివ దేహం ఇక్కడ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వెళ్ళింది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్లోనే పెరిగారు. ఎంతోమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని 100,000,000,000,000 పోగేసుకున్న తర్వాత మరి వాళ్ళకి పదవులు రాలేదని, ముఖ్యమంత్రి పదవులు రాలేదని, మంత్రి పదవులు రాలేదని కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినా కానీ మరి తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి అదే కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా 50 సంవత్సరాలు కాంగ్రెస్లోనే ఉండి చనిపోయినటువంటి ఒక రాజకీయ యోధుడు ఇల్లు ఇది. మరి కొద్దిసేపటి క్రితమే రోసయ్య గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, రోసయ్య గారు మరి మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మరి ఎన్నోసార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఒక సాధారణమైన ఇల్లు చూడండి ఇక్కడ. మరి ఇదిగో ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులతో కానీ, ఆయన దగ్గరకు వచ్చే మిత్రులతో కానీ కాలక్షేపం చేసే ఒక చిన్న ఇది. దీన్ని ఎలాగా కొలవాలంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఇంతకన్నా ఎక్కువ, ఇంతకన్నా పెద్ద పెద్ద కూర్చోవడానికి సిట్టింగ్ స్థావరాలు ఉంటాయన్నమాట. ఇక్కడే కూర్చునేవాళ్ళు అంట రోసయ్య గారు. మరి ఆయన చుట్టూతో ఆయన సన్నిహితులు కానీ, ఆయన ఎప్పుడైనా కలవడానికి వచ్చినటువంటి మిత్రులు కానీ ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఇది చూశారు కదా ఎంత చిన్నదో, ఈ ఇల్లు మొత్తం కలిపినా కానీ 5 సెంట్లు ఉండదు. మరి అంత నీతిగా, నిజాయితీగా పరిపాలించినటువంటి అంత రాజకీయ నాయకుడిని కేవలం 14 నెలల పదవి దింపినటువంటి ఆ ద్రోహులు ఎవరు కూడా ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు మీ అందరికీ తెలుసు. మరి చూస్తూ ఉన్నారు రోసయ్య గారు ఇక్కడే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఇక్కడే చేరేసుకొని కూర్చొని పేపర్ చదువుకుంటా, ఇక్కడ వచ్చే పోయేటువంటి మిత్రులు పలకరిస్తా, ఎవరన్నా ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చినటువంటి వ్యక్తులతోటి సరదాగా మాట్లాడుతూ ఆయన శేష జీవితాన్ని ఇక్కడే గడిపారని చెప్పేసి రోసయ్య గారి దగ్గర దాదాపు 25 సంవత్సరాల పైనుంచి ఉన్నటువంటి రోసయ్య గారి వ్యక్తిగత సిబ్బంది చెప్తూ ఉన్నారు. మరి చూస్తూనే ఉండండి. మరి కెమెరామ్యాన్ వికీతో బ్రహ్మనాయుడు, హైదరాబాద్, కేఎన్టీవీ.